ఆశాపరణానికి స్వాగతం యుద్ధం వస్తుందా వస్తే ఎప్పుడు అని ఒకటి రెండు సిరీస్ మనం చేస్తున్నాం ఇందులో క్రితం చెప్పిన దాంట్లో ఓ చిన్న సవరణ అవుతుంది మనకి రాహువు కర్కాటకంలో కాదు వృషభంలో వెళుతున్నాడు ఇవి ఇవాళ నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి ఈ సెప్టెంబర్ ఇరవై మూడు నుండే రాహు వృషభంలోకి వెళుతున్నాడు అది కూడా ఓ కారణం వృషభంలోకి రాహు వెళ్ళడం ఆ కాంబినేషన్లో సరే కేతువు సహజంగా వృషికంలో ఉంటాడు మేషంలోనేమో కుజుడు ఉన్నాడు మిగిలిన ఆరు గ్రహాలు మకరంలో ఉంటాయి ఫిబ్రవరి తొమ్మిది పది నాటికి ఇది అప్పుడుండే గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు యుద్ధం అనివార్యం అవుతుంది అని ఒక పద్ధతి పైగా ఈరో ఈ సంవత్సరంలో ఉన్న రాజు మంత్రి ఈ నవనాయకులు వీళ్ళని బట్టి చూసినప్పటికీ కూడా తప్పనిసరిగా రక్తం పారే అవకాశం ఉంటుంది అంటే యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది అని ప్రాచీన జ్యోతిష గ్రంథాలు చెబుతున్నటువంటి మాట అది ఎక్కడ అంటే దశారణ దేశంలోనని సరే దాని వివరాలు తర్వాత చెబుతాను ఇక యుద్ధం అనేది జరిగే అవకాశమే ఎక్కువ ఉన్నప్పుడు గ్రహస్థితులు ఉన్నప్పుడు మరి విజయావకాశాలు ఎవరికైతే ఉంటాయి ఎవరికి ఉంటాయి అని కూడా ఆలోచిస్తే కనుక దీన్ని నిర్ణయించడంలో భాగంగా చైనా యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని అంటే చైనా యొక్క ఆవిర్భావ దినోత్సవం ఓ పుట్టినరోజుగా తీసుకుని అలాగే భారతదేశం యొక్క ఆవిర్భావ దినోత్సవం ఆ సమయం అంటే డేట్ మారిన సమయాన్ని తీసుకున్నాను నేను నిజానికి సూర్యోదయ సమయాన్ని కూడా తీసుకోవడం ఓ పద్ధతి ఉంది సరే ఈ రెండిట్లని కూడా దృష్టిలో పెట్టుకుంటూ పైగా చైనా యొక్క నామ నక్షత్రాన్ని అలాగే భారతదేశం యొక్క నామ నక్షత్రాలను అంటే ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాజ్యాంగంలో ఉంది కనుక ఈయన తీసుకున్నాను నేను అలాగే చైనాలో చైనా ఆ చా ఉచ్చారణ మీనానికి అనుకూల రేవతికి అనుకూలంగా ఉంటుంది కనుక దానికి అనుకూలంగా తీసుకోవడం జరిగింది అలాగే మీనానికి ప్లస్ ఈ మిగిలిన ఈ పుట్టిన రోజుల్ని నిర్ణయించేటప్పుడు కూడా పుట్టిన ఆవిష్క ఆవిర్భావ దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా క్రైటీరియాగా తీసుకుని లెక్క పెట్టడం జరిగింది సరే ఇవన్నీ మీరు కూడా పరిశీలిస్తే దొర మీకు ఈ విషయాలు ఈ సందర్భాల్లో మరి ఇవన్నీ కూడా చేసిన తర్వాత యూట్యూబ్ విజయం మొగ్గుతుంది అన్నా కూడా కొంచెం ఎక్కువ ఆలోచించడానికి అవకాశం కుదురుతుంది ఆ దృష్ట్యా కూడా ఆలోచించి చెప్పినటువంటి మాట భారతదేశానికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావచ్చు ఈ ఘర్షణల తర్వాత అని ఎక్కువగా అనిపిస్తున్నటువంటి మాట ఇది చూద్దాం ఏమవుతుందో అయితే గ్రహములు నిజానికి ఇవన్నీ కలిగిస్తాయి అంటే గ్రహములు వాటిని బను చేసి తిరుగుతూనే ఉన్నాయి వీటికి మా మానవుల యొక్క కర్మ ఫలితాలను గ్రహించి తిరిగిస్తున్నాయి కనుక గ్రహాలు అని పేరు వాటికి కనుక ఈ భూమి మీద జరిగేటువంటి వివిధ ఘట్టాలను గ్రహించి ఆయా కాలాల్లో ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాగా మరి గత అనుభవాలు నిదర్శనాలుగా తీసుకుంటున్నాం కనుక ఇది భవిష్యత్తులో ఇది జరుగుతుందేమో అని ఒక ఊహ కనుక సరే యుద్ధాలనేవి జరగకూడదు అని కోరుకోవాలి జరగకపోతే సంతోషం కానీ అంచనాలు అంచనాలుగా చెప్పుకోవడంలో చర్చించుకోవడంలో జాగ్రత్త పడడంలో తప్పులేదు కాబట్టి ఈ అంచనాల వరకు మనం చర్చించుకుందాం ఇది అదే జ్యోతిషం అనేది సహజంగానే పర్సెంటేజ్ ఎంత అనే దాన్ని బట్టి ఉంటుంది కేవలం రాశి చక్రాన్ని బట్టి ఊహించడం ఒక్కటే సరిపోదు కాబట్టి మనం అనేక కోణాలు ఆలోచించే వాళ్ళకు తెలిసిన కోణాలు మనం ఆలోచించినా తెలియని కోణాలు ఇంకా చాలా ఉంటాయి వాటిలో ప్రభావాల వల్ల ఫలితాలు కొంచెం ఎక్కువ తక్కువ కూడా కావచ్చేమో కానీ స్థూలంగా మాత్రం ఇది జరగబోతున్న ఫలితం అని అనిపిస్తుంది మిగతా విషయాలు తర్వాత దాంట్లో చూద్దాం నమస్కారం